హలో నేను మీ డాక్టర్ అర్జున్ రెడ్డి ఇవాళ ఎంతో మందిని వణికిస్తున్న టాపిక్ కోవిడ్ నైన్టీన్ సెకండ్ వేవ్ అసలు దీనికి నిజంగా అంత భయపడాలా ఇది మనుషుల్ని అంత కంటేజియస్గా అంత తీవ్రంగా ఇబ్బంది పడుతుందా చచ్చిపోయేంత వరకు అసలు దీని వెనకాలన్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా హాస్పిటల్స్ కాదు ఇంజెక్షన్స్ కాదు వైరస్ కాదు మాస్కులు కాదు శానిటైజర్లు కాదు వీటన్నిటికంటే వీటన్నిటిని డామినేట్ చేస్తూ ఒక సీక్రెట్ ఫ్యాక్టర్ ఉంది ఎస్ ఇట్స్ ట్రూ దాదాపు ముప్పై సంవత్సరాలుగా మూడు వందల స్టడీస్ రీసెర్చ్ స్టడీస్ జరిగింది ఆ విషయం పైన అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది అదేంటో తెలుసా భయం ఫియర్ ఫియర్ ఈజ్ ద మదర్ ఆఫ్ డిక్రీజింగ్ ది ఇమ్యూనిటీ మీ భయమే మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా మన ఇంట్లో కానివ్వండి లేదా మనం చిన్నప్పుడు కానీ మన పేరెంట్స్ మనల్ని గట్టిగా గదివినప్పుడు లేదా తిట్టినప్పుడు మనం భయ ఇట్లా భయపడిపోతాం ఈవినింగ్ టైం అట్లా తిట్టినప్పుడు తెల్లారికి జ్వరం వస్తుంది చాలామందికి భయంతో దడుచుకున్నాడు దానివల్ల జ్వరం వచ్చింది అంటారు అదేంటి ఏదో అనుకోకుండా క్రియేట్ చేసిన స్టేట్మెంట్ కాదు ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఆ చిన్న పిల్లోడు కానీ ఆ చిన్న పాప కానీ ఆ భయం వల్ల వాళ్ళు ఒక సైకలాజికల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు ఆ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది దట్ ఈజ్ వేర్ దే గెట్ ఫీవర్ ఇదే విధంగా ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే జరిగేది కూడా కోవిడ్ పేషెంట్స్లో ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తామని అనే భయం మొదలని చూసారా మనందరికీ ఇంక్లూడింగ్ నాకు ఈ వీడియో చూసే మీకు మీ అందరికీ హాస్పిటల్కి వెళ్ళామా ఇంకంతే కోవిడ్ నైన్టీన్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇంకంతే అయిపోయింది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి అని హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరేం టెన్షన్ పడకండి హాస్పిటల్కి వెళ్ళడం రిస్కే కాదని అనట్లేను హండ్రెడ్ పర్సెంట్ రిస్కే కానీ వెళ్లకుండా ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఓకే ఒక పాజిటివ్ భయాన్ని పెట్టుకోండి భయం అంటే ఇలా ఉండి అమ్మో అమ్మో అట్లా కాదు జాగ్రత్తగా ఉండడానికి భయపడండి వెళ్తే బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకొని వెళ్దాం ఎందుకు వచ్చింది బాధరా బాబు ఆ టైప్లో అలాంటి భయాలు మంచివి భయం మంచిదే ఓకేనా భయం ఉన్న చోట జాగ్రత్త ఉంటుంది జాగ్రత్త ఉన్న చోట ఎలాంటి అనర్ధాలు జరగవు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పాజిటివ్ భయం వేరు దడుచుకొని కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ ఆ భయం వేరు టీ సెల్స్ పైన బీ సెల్స్ పైన ఎన్కే సెల్స్ పైన ఆ ఎఫెక్ట్ పడి ఆ సెల్స్ తగ్గిపోతున్నాయి ఇవాళ నిన్నో రేపో జరిగిన స్టడీ కాదు ఇది ముప్పై సంవత్సరాల నుంచి మూడు వందల మంది రీసెర్చ్ సైంటిస్టులందరూ కలిసి యూనో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో వాళ్ళందరూ కలిసి చేసిన స్టడీ అది సైకలాజికల్ స్ట్రెస్ అనేది భయం అనేది ఖచ్చితంగా ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కోవిడ్ నైన్టీన్ వల్ల జరిగే డెత్స్లో చాలా పర్సంటేజ్ దానివల్లని భయం 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 కోవిడ్ నైన్టీన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డిక్రీజ్ ఇన్ ఇమ్యూనిటీ అంటే కోవిడ్ నైన్టీనే ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది దానికి తోడు ఇంకా మీ భయం అనుకోండి ఇంకెంత భయంకరంగా ఉంటుంది అది మీ ఫ్యామిలీ వాళ్ళ స్ట్రెస్ అది ఇది రకరకాల భయాలన్నీ కలిపి ఆ మనిషిని ఇమ్యూనిటీ తగ్గించేసి ఏఆర్డిఎస్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సెంట్రోమ్ అంటాం ఆ మనిషి ఊపిరి పీల్చుకోలేని స్టేట్కి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా కరోనా వైరస్ వల్ల ఏఆర్డిఎస్ ఎందుకు వస్తుంది లేదా మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యుర్ ఎంఓఎఫ్ అంట అది ఎందుకు జరుగుతుంది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు పలానా విధంగా ఇలా జరుగుతుంది అని అంటే మెడిసిన్ దొరికేది బయటపడికి అలా తెలియకపోవడం వల్లే మనకు మెడిసిన్ దొరకట్లేదు ఇంకా బయటపడలేకపోతున్నాం తెలియడానికి కొంచెం టైం పడుతుంది ఇట్ టేక్స్ టైం వ్యాక్సిన్ తీసుకోవచ్చు కదా వ్యాక్సిన్ తీసుకోవచ్చు కదా అంటారు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి తీసుకోబోయే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా అందరు కలిపి చెప్తున్నా ఇంతవరకు ఇంతవరకు వచ్చిన వ్యాక్సిన్స్లో కనిపెట్టిన వ్యాక్సిన్స్లో ద ఫాస్టెస్ట్ ఎవర్ డిస్కవర్డ్ వ్యాక్సిన్ ఏంటో తెలుసా మీకు ఇంతవరకు ఎబోలా వైరస్కి వచ్చిన వ్యాక్సిన్ ఫాస్టెస్ట్ రికార్డ్ టైం అది ఆ టైం ఎంతో తెలుసా ఐదు సంవత్సరాలు పట్టింది ఒకటి కాదు రెండు కాదు ఎబోలా వైరస్కి ఐదేళ్ళు పట్టింది వ్యాక్సిన్ కనుక్కోవడానికి అది ఫాస్టెస్ట్ ఇంతవరకు సరే ఎబోలా అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని ఆపేశాము ఎక్కువ కంట్రీస్కి పొక్కలేదు అది బయటికి బాగా బాగా ఇట్లా పాపులర్ అవ్వలేదు అంటే దట్ వైరస్ వాజ్ నాట్ సో కంటేజియస్ కంటేజియస్ ఉండేది కానీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు అది ట్రాన్స్మిట్ అవ్వలేదు సో వీఆర్ లక్కీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు అని అంటే ఎబోలా వైరస్ వల్ల జరిగిన డెత్స్ చాలా ఎక్కువ కరోనా వైరస్తో కంపేర్ చేస్తే బట్ వ్యాక్సిన్ కనుక్కున్నారు అది ఆగిపోయింది అక్కడికి అది వేరే విషయం అది ఇక్కడ మాత్రం భయం జనాల్లో భయం ఎక్కడ చూసినా కోవిడ్ ఎక్కడ చూసినా కోవిడ్ ఎక్కడ చూసినా లాక్డౌన్లు ఏ న్యూస్ ఛానల్ ఏ వీడియో ఎనీథింగ్ 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 కోవిడ్ అందరం సైకలాజికల్ స్ట్రెస్లో ఉన్నాం మెడికల్ ద దేశంలో ఉన్న మెడికల్ సిస్టమ్ మొత్తం ఒకలాంటి క్రిపుల్లోకి వెళ్ళిపోయింది డాక్టర్లు ఎన్ని పని పనిచేసినా కూడా ఆ పేషెంట్లోడ్ని తట్టుకోలేని స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎవరిని ఉద్దేశించి ఎవరిని నేను ఇట్లా కంప్లైంట్ చేయడం అట్లా ఏం చేయట్లేదు కొంచెం ధైర్యంగా ఉండండి ఆ ఫైట్ చేస్తాను నాకేం కాదు నాకేం కాదు కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఇప్పుడు ఓకే కష్టమే అలా ఉండడం కష్టమే కానీ ట్రై చేయండి హాస్పిటల్ వరకు రాకుండా హోమ్ క్వారంటైన్లోనే ఉండి ట్రీట్మెంట్స్ తీసుకోండి ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ 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 ట్రీట్మెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు కొన్ని వందల సార్లు మొత్తుకున్నాను నా లైఫ్లో కూడా ఇక్కడ కూడా మళ్ళీ చెప్తాను ఎర్లీ ట్రీట్మెంట్ కొంచెం తుమ్ము కొంచెం దగ్గో కొంచెం తలనొప్పో రాగానే లేట్ చేయకండి లేట్ చేయకుండా టెస్టింగ్ శాంపుల్స్ ఇచ్చేసేయండి మల్టీవిటమిన్స్ స్టార్ట్ చేయండి సి విటమిన్ స్టార్ట్ చేయండి డి విటమిన్ స్టార్ట్ చేయండి టెస్ట్ పాజిటివ్గా రాగానే యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేయండి అఫ్కోర్స్ అన్నీ ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో స్టార్ట్ చేయండి మీ అంతా మీరు ఎలాంటి డెసిజన్ తీసుకోకూడదు కానీ చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయండి మీకు వైరస్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఏడో రోజో ఎనిమిదో రోజో రియాక్ట్ అవుతే అప్పటికి చాలా దూరం వెళ్ళిపోద్ది ఈ మధ్యలో కొంచెం బాగా పాపులర్ అయింది నేను కొన్ని విషయాలు తీయదలుచుకోలేదు రెమ్డెసివీర్ అనే ఒక డ్రగ్ టోక్లిజుమాప డ్రగ్ ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటారు వాటిని రెమ్డెసివీ యాంటీవైరల్ రగ్ ఇవి హ్యూజ్ ప్రైజ్కి అమ్ముతున్నారు బయట అది డిఫరెంట్ టాపిక్ అది ఇవన్నీ పడాల్సిన టైంలో పడాలండి ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పేసి ఎక్కడా రూల్ లేదు నో బడీ నోస్ ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ ఏ డాక్టర్కి ప్రపంచంలో తెలియదు మైనా ఎందుకు వాడుతున్నారు వెన్ బెనిఫిట్స్ ఆర్ ఓవర్వోయింగ్ ద రిస్క్స్ అంటే దానివల్ల వచ్చే లాభము అది అది తీసుకొచ్చే రిస్క్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ స్టెప్ తీసుకుంటాం తెలుసు కాన్షియస్కి తెలుసు ఆ డాక్టర్కి తెలుసు ఇది పని చేయకపోవచ్చు అని ఉన్న లాస్ట్ రిసార్ట్లా ట్రై చేసి ఇచ్చే డ్రగ్స్ అవి కానీ మొదటి ఏడు రోజుల లోపలనే రెమ్డెసివిర్ ఒకవేళ పని చేస్తే పనిచేస్తుంది ఏడు రోజుల తర్వాత పని చేయదు ఎందుకనుకుంటున్నారా ఒకటి నుంచి ఏడవ రోజు వరకు వైరల్ ఫేస్ అంటాం కోవిడ్ నైన్టీన్ పేషెంట్కి వైరల్ ఫేజ్ అంటాను ఆ వైరల్ ఫేజ్ అంటే ఏంటో తెలుసా ఆ వైరస్ అనేది వంద వంద వైరస్లు ఉన్నప్పుడు మనకి ఒంట్లో లక్షణాలు బయటికి రావు లక్ష వైరస్లు ఉన్నప్పుడు మన ఒంట్లో లక్షణాలు బయటకు వస్తాయి ఈ వంద నుంచి లక్ష అవ్వడానికి డివిజన్ 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 అవుతుంది చూసారా ఇది ఈ వారం రోజుల్లో జరిగిద్ది అన్నమాట ఫస్ట్ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లోనే రెమ్డెసివీర్ పడిపోవాలి పడిపోతే ఈ వంద లక్ష అవ్వకుండా కాపాడుకోగలుగుతాం మనం పేషెంట్ని ఎప్పుడైతే లక్ష అవ్వదో ఆ పేషెంట్కి లక్షణాలు అనేవి బయటికి రాకుండా ఆ వైరస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా మనం కాపాడుకోవడానికి మేబీ ఒక ఛాన్స్ ఉండొచ్చు రెమ్డెసివీర్ వల్ల అందువల్లనే రెమ్డెసివిర్ అనేది వాడుతున్నారు అందరిలో పనిచేస్తుందా తెలీదు ఖచ్చితంగా పనిచేస్తుందా తెలీదు ఎందుకంత రేట్ ఎక్కువగా ఉంది ఆ టాపిక్ ఇక్కడ అవసరం లేదు నేను ఓన్లీ మెడికల్ థింగ్స్ మాత్రమే మాట్లాడతాను మెడికల్ థింగ్స్ని వాడుకొని కొన్ని బ్యాడ్ థింగ్స్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సో ఇదొకటి టోక్లిజుమ్ అవన్నం చాలామంది ఆ ఇంజక్షన్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారు ఐవి ఇచ్చే ఇంజక్షన్స్ ఇది మాత్రం సెవెంత్ డే తర్వాత పనిచేస్తుంది ప్లాస్మా ప్లాస్మా డోనోస్ కోసం వెతకడము లేదా యాంటీబాడీస్ డైరెక్ట్ యాంటీబాడీస్ని ఇన్డ్యూస్ చేయడం ఇట్లాంటివన్నీ సెవెంత్ డే తర్వాత అంటే ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటాం దాన్ని ఇన్ఫ్లమేటరీ ఫేజ్ అంటే ఏంటి ఒంట్లో లక్షణాలన్నీ వచ్చి దగ్గు జలుబు శ్వాస సరిగా ఆడకపోవడము ఇవన్నీ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఫైట్ చేస్తూ ఉంటాడు చూసారా పేషెంట్ అక్కడ ఒకవేళ అవసరమైతే ఆక్సిజన్లు ఇవ్వడము సీ ప్యాప్లు బైపాప్ మెషిన్లు పెట్టడము అక్కడి నుంచి వెంటిలేటర్ మీదకి వెళ్ళడము ఐసీయూ బెడ్స్లో చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు లాస్ట్ రిసార్ట్స్లో ఇచ్చేవి ప్లాస్మాలు టోక్లిజిమాప్లు బేవాసుజిమాబ్ అని చెప్పి రకరకాల డ్రగ్స్ ఉన్నాయి ఇట్లాంటివి కూడా చాలా ఎగ్జార్బిటెంట్ ప్రైసెస్కి ఉన్నాయి అది మన దురదృష్టం దానికి మనం ఏం చేయలేము కాదు సో వీటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి అనుకుంటే ఆ ఇనిషియల్ ఫేజ్లో పడాల్సిన కొన్ని డ్రగ్స్ ఉన్నాయి చూసారా ఆ డ్రగ్స్ పడిపోతే చాలా వరకు మీరు బెనిఫిట్లు ఉంటారు ఏడో రోజు ఎనిమిదో రోజు కాదు మీరు రియాక్ట్ అవ్వాల్సింది రెండో రోజు మూడో రోజు మ్యాక్సిమం నాలుగో రోజు ఐదో రోజు రియాక్ట్ అయిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి వీలైనంత వరకు హాస్పిటల్స్కి వెళ్ళకండి నైంటీ ఫోర్ నైంటీ త్రీ అలా పడిపోతుంటే మాత్రం హాస్పిటల్స్కి వెళ్ళండి ఒక డాక్టర్ని ముందు కన్సల్ట్ చేయండి డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ గారు నాకు శాచ్యురేషన్ పడిపోతుంది పల్స్ ఆక్సిమీటర్కి మనం పెట్టుకుంటాం కదా ఏ ఫింగర్కి పెట్టుకున్నా కూడా ఇంకో విషయం ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నప్పుడు ఇలా 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 ఊపొద్దండి స్టాటిక్గా చూడాలి పల్స్ ఆక్సిమీటర్ అంటే స్టాటిక్ అంటే అలా పెట్టి ఫింగర్ రెస్టింగ్ పొజిషన్లో పెట్టేసి అప్పుడు పల్స్ ఆక్సిమీటర్ని చూడాలి ఆ రీడింగ్ని మనం కన్సిడర్ చేసుకోవాలి ఓకే సో అట్లా నైంటీ ఫోర్ నైంటీ త్రీ కంటే పడిపోతున్నప్పుడు అయినా భయపడకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పాయింట్లో ఉంది ఒకటే భయం మా అమ్మకు వచ్చింది మా నాన్నకు వచ్చింది నాకు వచ్చింది మా చెల్లెలకి వచ్చింది భయపడకండి వచ్చింది ఓకే ఫైన్ వస్తే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించండి ప్రతి స్టెప్లో పల్స్ ఆక్సిమీటర్ నైంటీ ఫోర్ దగ్గర ఉంది బ్రెయిన్ మన బ్రెయిన్కి పని పెడతాం మనం అందరం కలిసి హార్ట్కి పని పెడితే ఎమోషనల్గా వీకెన్ అయిపోయి మనము భయపడతాం అప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అందుకే మనం పెట్టాల్సింది బ్రెయిన్కి పెట్టి నైంటీ ఫోర్ తగ్గినప్పుడు ఏం చేయాలి ఒక డాక్టర్ పర్యవేక్షణ ఉండి ఆ డాక్టర్ గారు చెప్పింది చెప్పినట్టు చేయండి యు ఆర్ నాట్ ఏ డాక్టర్ డెఫినెట్లీ ఓకే మనకేం చేయాలో తెలియనప్పుడు తెలిసినోడు చెప్పింది చేయండి అంతే ఆ డాక్టర్ గారు చెప్పినట్టు వినండి అంతే ఎనీ డాక్టర్ మీరని పడి ఎన్ ఎనీ డాక్టర్ మీ ఇంటి దగ్గర డాక్టర్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఓకే అలా ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో మీ కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయడానికి కుదురుతున్నాయి అక్కడ ఏ టైంలోకి ఎలాంటి సాచురేషన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కావాలి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా చాలా షార్టేజ్ ఉంది కంట్రీ మొత్తం ఆ ప్రాబ్లం ఉంది ఓన్లీ మన స్టేట్ అని కాదు ఢిల్లీ అని కాదు కంట్రీ మొత్తం ప్రాబ్లం ఉంది సో ఇలాంటివన్నీ స్టే స్టేట్స్లో మీరు అంటే పలానా పలానా ఫేజెస్లో మీరు చాలా ధైర్యంగా ఉండి చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారనుకోండి నేను ఫైట్ చేస్తాను ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఆ సంకల్పం అంటారు కదా తెలుగులో అది ఉంటే డెఫినెట్గా డెత్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది ఐ విల్ గివ్ యూ ఇన్ రిటర్న్ ఫార్మాట్ ఫియర్ ఈజ్ ద మదర్ ఆఫ్ డిక్రీజింగ్ యువర్ ఇమ్యూనిటీ ఇంగ్లీష్లో కూడా చాలామంది అంటున్నారు ఫియర్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని సో కీప్ దాట్ ఇన్ మైండ్ నేను మీకు డాక్టర్ అర్జున్ రెడ్డి ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పైన కింద కమెంట్స్లో రాయండి నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ వస్తుంది దీనికి ఫోన్ చేస్తే పని చేయదండి ఇది ఓన్లీ వాట్సాప్ నెంబర్ అండ్ కోవిడ్ గురించి నేను ఈ ఎవ్రీ వీక్ టూ టూ టైమ్స్ లైవ్కి వస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో డాక్టర్ డాట్ అర్జున్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ పేజ్ అది వన్ అవర్ లైవ్కి వస్తాను అక్కడ లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది మీరు ఎలాంటి క్వశ్చన్స్ అంటే నేను ఆన్సర్ చేస్తాను ఓకే అండ్ సీ యూ ఆల్ దర్ గుడ్ లక్